हेलो अंडी नमस्ते वेलकम टू कल्पना वंटशाला मन वंटशाला पच्चिकोब्बरी पच्चिमिरपकायलु वेसी टिफिन्स लोकी अन्नम लोकी रेंडिट्लो कूडा मंची कांबिनेशन कोब्बरी पच्चडि तयारु चेसुकुंदामंडी। दीनिकि मुंदुगा ओक पेनुम पेट्टेसुकुंदाम। स्टव् मीद पेनुम पेट्टुकोनि ओक रेंडु टी स्पून्लु नूने वेसुकुंदाम। नूने कागिन तर्वात अर टी स्पून धनियालु చాలా తక్కువ మెంతులు ఒక 10 నుండి 20 గింజలు వేసుకుంటే సరిపోతుంది। తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర అన్నంలోకి టిఫిన్ లోకి రెండిటిలోకి పనికొచ్చే చట్నీ కాబట్టి ఈ ధనియాలు జీలకర్ర లాంటి వేసుకుంటే రుచి బాగుంటుంది। కొద్దిగా కరివేపాకు 5-6 వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోవాలి। ఇప్పుడు దీన్ని వేయించుకోవాలి। ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడితే చాలు। ఒక అర నిమిషం వేయించుకుంటే సరిపోతుంది। అర నిమిషం వేగిన తర్వాత మనం తీసుకున్న కొబ్బరిని బట్టి ఇక్కడ నేను పెద్దవి 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను। వాటిని ఇలా తుంచి వేసేసుకున్నా। ఇలా తుంచి వేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయలు వేగినప్పుడు మీద పడకుండా ఉంటాయండి। కాబట్టి ఇలా తుంచి వేసేసుకున్నాము। దీన్ని కూడా ఒక అర నిమిషం కలుపుకుంటూ వేయించుకున్నాము। అర నిమిషం పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి। నేను ఇక్కడ చిన్న టెంకాయ అర చిప్ప తీసుకున్నానండి। చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత పచ్చి కొబ్బరి కూడా వేసుకొని వేయించుకోవాలి। పచ్చి కొబ్బరి వేయించకుండా వేసుకుంటే చట్నీ తొందరగా పాడైపోతుందండి। ఇలా వేయించి చేసుకొని మనం ఫ్రిజ్ లో 2-3 రోజులు పెట్టుకొని కూడా కొబ్బరి పచ్చడి మనకు కావాల్సిన టిఫిన్స్ లోకి అన్నం సంగట్లో కన్నిట్లో కూడా తినొచ్చండి। పచ్చిగా వేసుకుంటే ఒక్క రోజే వస్తుంది, అది కూడా ఈవినింగ్ కి పాడైపోతుంది। మనం అన్నం లోకి సంగట్లోకి 2-3 రోజులు పెట్టుకొని తినాలనుకుంటే ఇలా పచ్చి కొబ్బరిని కంపల్సరీగా వేయించే పచ్చడి చేసుకోవాలి। కొబ్బరి మంచిగా ఎర్రగా వేయించుకోవాలండి। ఇంకొక 5 నిమిషాల్లో మనం దించేస్తాం అన్నంగా। పులుపుకి సరిపడా చింతపండు తీసుకొని అవి కూడా ఇలా రేకులుగా విడదీసేసి వీటిని కూడా వేసేసుకొని మరో అర నిమిషం ఈ పచ్చి మిరపకాయలు కొబ్బరి ఇవన్నీ వేయించుకున్నాం కదా, వాటితో పాటు చింతపండుని కూడా కలుపుకుంటూ వేయించేసుకోవాలి। ఇలా చింతపండుని వీటితో పాటు వేయించి చేసుకోవడం వల్ల పచ్చడి కమ్మగా ఉంటుందండి। మేమైతే ఈ పచ్చడిని శనగల అట్టులోకి తయారు చేసుకుంటున్నామండి। అలాగే పప్పు చేశాను, పప్పుతో పాటు కొబ్బరి పచ్చడి అప్పడాలు వేసుకుంటే సూపర్ గా ఉంటుందండి। అన్నంలోకి పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ లోకి రెండిటికి కలిపి ఈ పచ్చడి తయారు చేసుకుంటున్నాను। అంతే అండి, బాగా వేగిపోయింది। స్టవ్ ఆఫ్ చేసుకొని వీటినంతా చల్లార్చుకుందాము। తర్వాత శనగల అట్టు కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్। దీనంతా చల్లార్చుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత। బాగా చల్లారిపోయినాయండి। చల్లారిన తర్వాత దీనంతా మనం మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని పచ్చడి రుబ్బేసుకోవాలి। ఒకసారి మిక్సీ వేసుకోవాలి। కొబ్బరి ముక్కలు ఎప్పుడు వేస్తే కూడా నీళ్ళు అనేది ముందే వేయకూడదండి, వేస్తే అక్కడక్కడ మనకి ఆ ముక్కలంతా అలాగే ఉండిపోతాయి। సో దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం। ఈ విధంగా నీళ్ళు లేకుండా ఫస్ట్ మిక్సీ వేసుకోవాలి। ఈ టైంలో తగినంత ఉప్పు తగినంత నీళ్ళు వేసుకొని మనకు కావాల్సిన విధంగా, అంటే కొంతమంది మెత్తగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది ఒక్క ముక్క ఉంటే పచ్చడిని ఇష్టపడతారు, మనకు ఎలా కావాలో అలా ఇలా ఉప్పు నీళ్ళు వేసుకున్న తర్వాత మరొకసారి మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి, ఇలా రుబ్బేసుకోవాలి। నేనైతే అన్నంలోకి అలాగే బ్రేక్ఫాస్ట్లోకి తగిన విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ కచ్చా పచ్చగా కాకుండా ఈ విధంగా రుబ్బేసుకున్నాను। ఇప్పుడు దీన్నంతా మనం ఒక కప్పులోకి తీసేసుకుందాము। నేనైతే మూతుండే ఒక గాజు గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నానండి। చెప్పాను కదండి, మిగిలితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులు మంచిగా అన్నంలోకి బ్రేక్ఫాస్ట్లోకి అన్నిట్లోకి కూడా వేసుకుంటాము, అందుకని నేను ఇక్కడ మూతుండే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను। తిన్న తర్వాత మనం మూతేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు। ఇలాగే మనం తినేయచ్చండి, ఎందుకంటే ఉల్లిపాయలతో సహా నూనెలో వేయించి మిక్సీ వేసుకున్నాం కదా, మీకు కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు।
స్టవ్ మీద పోపును పెట్టేసుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు ఒక ఎండు మిరపకాయని గిల్లి వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనంతా ఒకసారి కలిపేసుకొని మంచిగా వేగిన తర్వాత పచ్చళ్ళ వేసేసుకోండి అంతే అండి ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి మనకి రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల మన ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి చక్కగా అన్ని చూడొచ్చు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ లోని మిగతా రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి చూడండి చూసి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో రుచి ఎలా ఉందో తప్పకుండా నాకు మెసేజ్ చేయండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ బై అండి